మాత్రం పొలోమని 50 మంది పైన అక్కడికి ఉద్యమం చేయటం అనేది వాళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తున్నారనేది ఇంకా నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే వాళ్ళ బినామీ భూములు కాపాడుకోవడానికే వీళ్ళు ఉద్యమం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తారు 200 నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐస్ ఫర్ అమరావతి అంట. అంటే ఎన్ఆర్ఐస్ అంటే కొనుక్కున్న ఈ రియల్ ఎస్టేట్ దందా చేసిన ఎన్ఆర్ఐస్ ఉద్యమం చేస్తారా, సంఘీభావం చేస్తారా? ఇంతకాలం ఆయన చేసింది ఏంటి? ఉన్నంతకాలమేమో అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాడు, ఒక్క పనైనా చేశాడా? ఇప్పుడు మాత్రం రాద్ధాంతం. అంటే ఆయన సిఆర్డీఏని ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీని అంటే ఆయన ఒక వెంచర్ వేసి ఆయన స్విస్ ఛాలెంజ్కి 1691 ఎకరాలు కట్టబెట్టి అందులో మనకి 48% అయితే 52% వాళ్ళకి పర్సెంట్ ఇచ్చి మన డబ్బులతో ఆ ప్లాట్స్ డెవలప్ చేసి అవి అమ్మితే ఆ భీముని సింహభాగం ఎవరిది? అది కాస్త ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి కలలు ఒక అంటే ఆయన మిషన్ అమరావతి ఫెయిల్ అయ్యేపాటికి ఇక కంటికి నిద్ర లేక ఈ యొక్క రైతుల్ని మరి ముఖ్యంగా ఒక పావుల్లాగా వాడుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తుంటే నాకు ఒకటి బాధాకరంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా గొర్రె కసాయివాడినే నమ్ముతుంది అనే విధానంగా వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్లాట్స్ డెవలప్ చేయలేదు, వాళ్ళకి విద్య వైద్యం అన్నారు ఒక్కటి చేయలేదు, తర్వాత సంపూర్ణ రుణమాఫీ అన్నారు చేయలేదు, వాళ్ళకి 1.5 సెంట్లలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తానన్నారు అది కంప్లీట్ చేయలేదు, ఇక అండ్ హోల్డేజ్ హోమ్స్ కడతానన్నారు, తర్వాత 25 లక్షలతో ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్ వాళ్ళకి యంత్రాలు కానీ మిషనరీస్ కానీ వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అన్నారు, ఇలాంటి ఏమీ చేయకుండా ఇప్పుడు మాత్రం ఓ గోల రాద్ధాంతం రచ్చరచ్చ చేస్తున్నారు. ఏం పాకులాడదామని అంటే ఇప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ మేము గవర్నమెంట్ వచ్చినప్పుడు అంత లోటు బడ్జెట్లో ఉంటే మళ్ళా 125,000 కోట్లతో మళ్ళీ అమరావతి నిర్మాణం చెయ్యాలా? డబ్బులు ఎలాగే వస్తాయి? అంటే ఈ డబ్బులు తీసుకొని మేము సంవత్సరానికి 8 నుంచి 10 వేల కోట్లు అప్పులు కట్టాలా, వడ్డీ కట్టాలా? సో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంత కాలంలో 5,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. అంటే సంవత్సరానికి 1200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఆయన మాత్రం అన్ని కమిషన్లే అసైన్ భూములు లాక్కున్నాడు 4,500 ఎకరాలు. దాని గురించి ఇప్పుడు సిట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. మీ ముందరికి నేను ఎందుకు వచ్చానంటే మరి అమరావతి గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అమరావతి అనేది నాగార్జునుడు అంటే ఆచార్య నాగార్జునుడు నడిచిన నేల, బౌద్ధ మతం విరసిల్లిన నేల. కొన్ని 1000 సంవత్సరాలు అమరావతిని రాజధానిగా చేసుకొని దేవతలు దేవేంద్రుడు పాలించాడు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. తారకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా రాక్షసులు ఎప్పుడు పుడతారు? అల్లకల్లోలం. ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ రాక్షసులు ఇంకా ఎక్కువగా పేటెళ్తారు. అయితే తారకాసురుడు అనే రాక్షసుడు దేవతల మీద వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయనకి శక్తి సరిపోదు. అప్పుడు తారకాసురుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుడు మెచ్చి ఒక వరం ఇస్తాడు. అదేంటంటే ప్రాణలింగం. ఆ ప్రాణలింగాన్ని నీ గొంతుకులో ఉన్నంత మాత్రం ఎవరు కూడా నిన్ను చంపలేరు అని చెప్తాడు. ఎప్పుడైతే ప్రాణలింగం తీసుకున్నాడో అది గొంతులో పెట్టుకొని ఇక రాక్షసుల్ని అందరినీ కూడగట్టుకొని దేవతల మీదకి యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు అందరూ దేవతలు పోయి అంటే మీలాగే నరకాసురుణ్ణి మరి చాలామంది రాక్షసుల్ని ఎప్పుడు చంపాలో ఆ టైం వచ్చినప్పుడు మరి అందరూ దేవతలు పోయి శివుణ్ణి అభ్యర్థిస్తారు. మరి మీరు ఇలాగా ఈ నరకాసురుడు రాక్షసు లాంటి తారకాసురుణ్ణి మాకు ఇచ్చారు, మరి ఈయన మమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నాడు అంటే వెంటనే తన కుమారుడైన షణ్ముగుడిని పంపిస్తాడు. షణ్ముగుడు పోయి ఈ తారాసురుణ్ణి చంపి ఎలా చంపుతాడంటే త్రిశూలం తీసుకొని ఆ ప్రాణలింగం 5 ముక్కలు అవుతుందన్నమాట. పొడిచినప్పుడు 5వ ముక్కే వచ్చి మన అమరావతిలో పడ్డది. దేవేంద్రుడు పూజించి మరి మన అమరావతిని అంటే అమరలింగేశ్వర స్వామి అంటారు, అందుకే అమరావతి దేవతలు పాలించిన రాజధాని. ఇంత హిస్టరీ, ఇంత సంస్కృతి ఉన్న రాజధాని మీకు ఇంకెక్కడన్నా దొరుకుతుందా అని మీరొక్కసారి పెద్ద పెట్టిన ఈ యొక్క పాలిస్తున్న నాయకులకి ఒక్కసారి మీరు గట్టిగా చెప్పాలి. 3 రాజధానులు వద్దు, అమరావతే ముద్దు.
ఎందుకంటే ఇంత హిస్టరీ ఎక్కడి నుంచినా తీసుకొస్తారా? ఎందుకంటే మరి శాతవాహనులు చోళులు చాలా మంది కోటమ రాజులు ఎంతో మంది పాలించిన 60% భారతదేశాన్ని పాలించిన రాజధాని ఏదైనా ఉందంటే అది అమరావతి. కనుక అమరావతికి ఇంత చరిత్ర ఉంది. మరి తమ భూముల్ని కూడా రాజధాని కొరకు త్యాగం చేసి మరి ఇంటికి ఒక ఉద్యోగం మరి మౌలిక సదుపాయాలు విద్య వైద్యం వస్తుందని నమ్మి మరి భూములు ఇచ్చిన రైతుల్ని నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను. రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రతి క్షణం మీరు పడుతున్న బాధ నేను పట్టాను. అందుకే ప్రతి రోజు కూడా ఏడ్చేదాన్ని. మరి నన్ను కల్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా చేసుకుంటే నేను మీకు ఏం చేశాను అనిపించిందే.